నెల్లూరు నగరం రంగనాయకులపేట బర్మాషల్ గుంటలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి నారాయణ నెల్లూరుకి విచ్చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన బర్మాషల్ గుంట ప్రాంతానికి టీడీపీ జిల్లా అధ్యకులు షేక్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ ఎం హరినారాయణ్, కమిషనర్ వికాస్ మర్మత్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక అనురాధ, నగర అధ్యకుడు మామిడాల మధు, మైనారిటీ నేత ఇక్బాల్, టీడీపీ నేతలు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలిని చూసిన నారాయణ చలించిపోయారు. తమ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, బాధితులెవరూ అధైర్య పడవద్దని వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం తరపున ఒక్కో బాధిత కుటుంబానికి 1,00,000, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులు 15,000 రూపాయల వంతన బాధితులకి నారాయణ అందజేశారు. అనంతరం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదం ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో 14 నివాసులు దగ్ధం కావడం, ఓ వికలాంగ మహిళ సజీవ దహనం కావడం కలిసివేసిందన్నారు. కంప్లీట్ చేసి అవి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఈ లోపల మీరు ఉండడానికి అక్కడ అరేంజ్ చేయమని చిట్కోలు అరేంజ్ చేశారంట. మీకు ఇబ్బంది లేకుండా ఈ నెల రోజులు, అంటే నెల రోజుల లోపల కొన్ని అయిపోతాయి, కొన్ని 10 రోజులు, కొన్ని 15 రోజులు, కొన్ని 20 రోజులు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు కూడా యాక్చువల్గా ఇవాళ నాతోనే ఉండారు. ఆయన కూడా నేను ఇలా చేశానని చెప్పగానే నారాయణ నా తరఫున కూడా వాళ్ళకి తలా 15,000 ఇవ్వడని ఆయన మనీ పంపించారు. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చెక్ ప్రభుత్వం తరఫున, మరొక 15,000 వేమిరెడ్డి ప్రభాకర్ తరఫున యాక్చువల్గా విప్పిస్తున్నాం. అధికారులకి నేను ఒకటే చెప్పేది, నెల కాదు ఎంత తొందరలో మీకు ఇల్లు ఇవ్వగలిగితే అంత విధంగా ఇస్తామని తెలియజేస్తుండగా, ఒక్కోసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి, ఆ సంఘటనలు మన చేతితో ఉండవు. మనందరూ ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉంటే ఒకటే, నాకు మళ్ళీ రేపు అసెంబ్లీ ఉంది, స్పీకర్ ఎన్నుకోవాలి, అందువల్ల మీకు వచ్చి ఇక్కడ మాట్లాడేసి వెంటనే వెళ్ళిపోవడానికి వచ్చాను. స్పీకర్ నిన్నుకునే కార్యక్రమం ఉంది, కంపల్సరీ ఉండాలి, ఇవాళ రేపు నేను ఖచ్చితంగా ఉండాలి. మిమ్మల్ని కలిసి మీకు సీఎం గారు చెప్పింది ఇచ్చేసుకోవడానికి వచ్చాను. నేను మళ్ళీ వస్తాను 4-5 రోజుల తర్వాత, మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసి ఏంటి పరిస్థితి, ఏం చేయగలను, ఇంకా ప్రభుత్వం తరఫున చేస్తామని తెలియజేస్తూ మీరు అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికన్నా అంటే ఈ కాలిన వాళ్ళు ఆమె చూశాను, కాలిన కాలు ఉంది, అట్లా ఎవరైనా ఉంటే, నేను నారాయణ హాస్పిటల్లో ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, ఒక స్పెషలిస్ట్ ఉంది లేడీ యాక్చువల్గా, ఈ స్కిన్ స్పెషలిస్ట్ భరత్ అయితే ఇమీడియట్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఫాలోఅప్ చేస్తారు. మీరు ఫాలోఅప్ చేసి రూప్ కుమార్ గారు చూసుకోండి, ఏదైనా ఉంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటే స్కిన్ స్పెషలిస్ట్ బర్న్స్కి స్పెషల్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర రూప్ కుమార్ చూపిస్తారు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మీరు ఫాలోఅప్ చేసుకున్నాం, ఓకేనండి. అది చిన్న సంఘటన నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ తిరిగాను, అందరికీ ఏం చేయాలో ప్రజలుగా ఇలానేది కూడా డిస్కస్ చేసి నేను మళ్ళా వస్తాను, వచ్చి మీ అందరితో మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. అయితే నేను అనుకోకుండా ఈ ఘటన జరిగింది, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది కూడా కలెక్టర్ గారికి చెప్పాను. దాని మీద డీటెయిల్గా అసలు ఎంక్వైరీ కూడా చేయండి ఏంది అనేది. అయితే నిన్న అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను విజిట్ చేస్తున్నాను, అందువల్ల నేను ఈవినింగ్ దాదాపు 6 దాకా దాంట్లో ఉండిపోవడం నేను రాలేకపోయాను. అయితే వెంటనే ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు చెప్పడం, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, లేదు బూత్ కన్వీనర్లు బిఏ లేదు, డిఫరెంట్ టీం ఉంది, వాళ్ళు నాకు ఫోన్ చేయటం ఇలా జరిగిందని చెప్పారు. వెంటనే అప్పటికప్పుడు నేను ఆశీస్ గారికి కూడా ఫోన్ చేసి ఫస్ట్ ఇమీడియట్గా తలా 15,000 ఫస్ట్ ఇవ్వండి, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కర్మంత్రాలు దానికి ఒక 50,000 చెప్పారు. ఎందుకంటే నాకు చెప్పారు, నేను వచ్చే పరిస్థితులు లేవు, ఎందుకంటే సీఎం గారు అమరావతి రాజధాని మొత్తం తిరుగుతున్నది ప్రోగ్రాం పెట్టారు, దానికి మంత్రి నేనే అక్కడ ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను రాలేకపోయాను. దానికని యాక్చువల్గా కలెక్టర్ గారితో మాట్లాడటం, కమిషనర్ గారితో మాట్లాడటం, అధికారులతో మాట్లాడాను. సరే వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఒక 8,000 రూపాయలు మాత్రం వాళ్ళు ఇవ్వగలరు, ఆ 8,000 రూపాయలు నేను ఇచ్చేసినట్టున్నారు.
అంటే కలెక్టర్ గారి యొక్క పరిధిలో ఒక 8 వేలు ఉంటే 8 వేలు ఫస్ట్ ఇచ్చేయండి అన్నాను. వాళ్ళకి కావాల్సిన సహాయం ఏదైనా చేయమన్నాను. అంటే యాక్చువల్గా అన్నీ కాలిపోయినాయి, బూదైపోయింది అన్నారు. వెంటనే ఉండటానికి గుడ్డలు కానీ ఏదైనా పెరుక్కోవడానికి కానీ అనేదంతా నేను ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఇవాళ అసెంబ్లీ ఉండింది, అంటే నైట్ వచ్చి ఉండదు. ఇవాళ అసెంబ్లీలో నేను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండింది. అందువల్ల యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేయటం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇలా జరిగింది సార్ అని. వెంటనే ముఖ్యమంత్రి గారు మనిషికి ఒక 1 లాక్ ఇవ్వండి, వాళ్ళకి ఏదైతే ఇళ్ళు అవి ఉన్నాయో, ఏదైతే ఇల్లు ఆల్రెడీ ఇచ్చుంటే సరే ఇవ్వకుంటే వెంటనే తక్షణంగా కలెక్టర్తో కమిషన్తో మాట్లాడి ఇమీడియట్గా వీలైనంత తొందరలో 15 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఆ ఇల్లు కూడా పూర్తి చేయమని ఆదేశించారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి రోడ్డు వస్తూ కూడా మాట్లాడాను. వాళ్ళకి ఎక్కడ అలాట్ చేస్తున్నారు, అలాట్ చేయగలిగినా ఉంటే ఎక్కడ అలాట్ చేస్తారు. అన్ని ప్రమాదంలో నష్టపోయినటువంటి ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఇబ్బంది పడినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికి వచ్చినటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ, ఈ కాలనీలో నివసిస్తున్న అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఇక్కడ 15 ఇళ్ళు ఉన్నాయో, ఎవరైతే ఇబ్బంది పడారో వాళ్ళందరూ కూడా కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున ఈరోజు వారికి అందజేయడం, సహాయం అందజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా త్వరితగతిలో ఇమీడియట్గా వాళ్ళకు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేపట్టడానికి అన్ని చర్యలు కూడా చేపట్టడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఒక సంఘటనలో సాయం చేస్తున్నటువంటి రాష్ట్రంతో చేస్తున్నటువంటి సాయం గురించి మాట్లాడుతుండగా గౌరవ మంత్రి వారిని కోరుకుంటున్నాను. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నిన్నటి రోజున రాజధాని పరిశీలన నిమిత్తం ముఖ్యమంత్రి గారితో పాటు ఆ పర్యటనలో ఉన్నటువంటి మంత్రివర్యులు తక్షణమే స్పందించి స్థానిక కార్పొరేటర్ గారిని, జిల్లా సంపర్క అధ్యక్షుల్ని, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా నగర మున్సిపల్ కమిషనర్ని, ఆర్టీఓ గారిని, అందరి అధికారులను అప్రమత్తం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు తక్షణ సహాయం కింద మంత్రివర్యులు ఒక్కొక్క ఇంటికి 15,000 రూపాయలు, అదేవిధంగా చనిపోయినటువంటి ఆ మహిళకి 50,000 రూపాయలు వెంటనే అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఉదయం అసెంబ్లీ నూతన ప్రభుత్వంలో ఈరోజు మొట్టమొదటి రోజు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ప్రమాణం చేసి స్వీకారం చేసిన అనంతరం నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా నియోజకవర్గ పరిధిలో నిన్నటి రోజున ఈ విధంగా జరిగింది. 13 అత్యంత నిరుపేదలైనటువంటి 13 ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడి సంఘటన జరిగిన 24 గంటల్లోపే ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఇంటికి 100,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు చేయించి ఆ నిధులను కూడా ఇవాళ ఇప్పుడే వెంటనే అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని రేపు ఉదయం మరలా శాసనసభ ఉన్నప్పటికీ, స్పీకర్ ఎన్నిక ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని అనుమతిస్తూ హుటాహుటిన ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వారందరికీ అందజేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన గతంలో ఎప్పుడు లేని విధంగా ఆలోచన చేసి, అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా మాట్లాడి వారి తరపు నుంచి కూడా ఏదైతే ఈ ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 15,000 రూపాయలు చొప్పున ఆయనతో స్వయంగా మంత్రి గారు మాట్లాడి ఆ నిధులు కూడా ఇప్పుడే తీసుకొచ్చి ఎవరైతే ఈ విధంగా బాధితున్నారో వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి ఈ విధంగా చేయడం చాలా చాలా మంచి పరిణామం. నేను దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఉన్న అనేక రకాల సంఘటనలు జరిగి సహాయం చేసి ఉండొచ్చు, కాకపోతే ఇంత త్వరితగతిన 24 గంటల్లోపే ఈ విధంగా స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడి వెంటనే అందజేసే స్వయం కూడా
24 గంటలు అందజేయడం నిజంగా ఈ సందర్భంగా నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా అన్ని రకాల భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినట్టు కూడా జిల్లా కలెక్టర్ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడే వారికి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తున్నటువంటి మంత్రి గారికి, ఇక్కడన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధమ్మ గారికి, ఇతర నాయకులు, స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారికి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్బాల్ గారికి, ఇతరందరికీ కూడా ఈ విపత్తు సమయంలో ఇబ్బందికర సమయంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజుల బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం.